రాజీవ్ నగర్ కి చెందిన శ్రీ గాయత్రి బ్రాహ్మణ అనుభ్యదయ సేవా సంఘం అమృతహస్తం నారాయణ సేవలో భాగంగా కరోనా ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న 40 బ్రాహ్మణ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం మరియు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించి ఉదారతను చాటారు. విశాఖ శంకర్ మఠం దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి సమీపంలో జరిగిన కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఆకెళ్ల శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా వచ్చే వారం మరో 40 కుటుంబాలకు వచ్చే నెలలో పెందుర్తి పరిసర ప్రాంతాలలో కూడా సేవలు అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నరసింహారావు, యువీఎస్ఎన్ మూర్తి, సుబ్బారావు, శ్రీధర్ మూర్తి, శ్యామ్ సుందర్, మురళి పాల్గొన్నారు. స్పందించి ఒక 75 కిట్ల వరకు ఒక ఫ్యామిలీకి చేద్దాము అనే ఇదితోటి అందరూ కూడా స్పందించి వెంటనే మేము ఉన్నాము అని చెప్పి మాకు ముందుకు రావడం జరిగింది. దాంతో ఒక కిట్ అంటే మేము ఒక 25 కేజీస్ రైస్ ప్లస్ ఒక నెలకు సరిపడ్డ నిత్యావసర వస్తువులు ప్లస్ ఒక 50 రూపాయల దక్షిణ పెట్టుకున్నాము. అంటే ఒక ఫ్యామిలీకి ఒక నెలకైనా కనీసం సంతృప్తిగా రావాలనే